నేను అనుకోవద్దు గుడివాడ నాని అబ్బా గుడివాడ పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కంపెనీ ఎక్కువ పోతాయా అవసరం పర్లేదు ఒకసారి ఆలోచన చేయండి గుడివాడు నాని మరొకసారి చెప్తాను వేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో మాట్లాడు ప్రజాస్వామ్యాల అందరికీ ఉంది సంస్కారం అంతగా విమర్శించు మా తప్పులుంటే అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏమి వస్తుంది మాట్లాడితే మరి వేళ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళు కదా ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చుకొని కొట్టే పరిస్థితి నీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఇప్పటి నుంచినా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడండి మేము తప్పు చేస్తే విమర్శించండి దానికి మేము సమాధానం చెప్తాం అందుకని బూతులు మాట్లాడుతూ విమర్శిస్తూ ఏ మేడం గారు వెళ్ళి చంద్రబాబు గారిని చూస్తే తప్ప అట్ల నుండి వచ్చి ప్రెస్ వెళ్తే చాలా ఇబ్బంది పెడుతున్నారు అతన్ని జైల్లో దోమలు ఉన్నాయి అతను వేడి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పుకుందా భార్య తప్పా ఎన్నో సంవత్సరాలు బయటకి కాపులు చేస్తున్న వ్యక్తులు భర్తకి ఇబ్బంది పెడితే బయటకు వచ్చి చెప్పుకుంటే తప్పేటండి దానికి విమర్శిస్తావా నాని నీకు బుద్ధి ఉందా జైల్లో చాలా వేడి ఇస్తారా నీకు అని మాట్లాడతావా దేవుళ్ళు దోమలు కాకపోతే ఏ అంబా వరసలు వస్తారా ఏంటో మాట్లాడితే అంచేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకా నీకు టైం అయిపోయింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉందా టైం నీకు మీ పార్టీకి మీకు అందరికీ కూడా రాజకీయ సమాధి కట్టడం సిద్ధంగా ఉన్నారు నాని ఇప్పటికైనా ఓడి దగ్గర జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ ప్రజలందరికి కూడా మనవి చేస్తూ వాళ్ళకి కూడా నేను మనం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హలో ఇప్పుడు ఇంకో మాట అన్నాడండి చాలా విచిత్రమైన భాష చంద్రబాబు నాయుడు కంటే ఒకే కులం సపోర్ట్ ఉంది తప్పించి రాష్ట్రంలో ఏ కులాలు సపోర్ట్ లేదట రారా బాబు రా నాతో రా చూపిస్తారు ఈవేళ చంద్రబాబుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి పల్లెటూరులో కూడా అన్ని కులాల వారు కులాలతో మతాలతో సంబంధం లేకుండా వచ్చి బాబు గారికి సపోర్ట్గా నిలబడతారు సంగతి నీకు కళ్ళు కనపడలేదారా కళ్ళు దొబ్బే నీకు ఏమన్నా కనపడలేదా రా నాతో చూపిస్తాను అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విదేశాల్లో కూడా బాబుకి మేము సపోర్ట్ అని చెప్తూ ఉంటే ఒక కమ్మకులం ఉంది ఉంది ఒక పెద్ద కమ్మకూలస్తులు అందరూ కూడా నిన్ను చూసి సిగ్గిపడతారు తెలుసా నీకు నాకు కమ్మకులస్తులు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అందరూ చెప్తుంటారు దౌర్భాగ్యం అండి ఈ నానిగాడు మా కులంలో ఎలా పుట్టాడు బాబు అని చెప్పి బుర్రతో బాదుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకో